డిగ్రీ చదువుకున్న బిడ్డలు బెంగళూరు కర్ణాటక బోర్డర్ లో చలికి చచ్చిపోతున్నారు. దిక్కులే పరిస్థితుల్లో ఇంకా కూడా రాష్ట్రం గురించి ఆలోచించకుండా కేవలం పదవులు అన్నమాట. ఎవరన్నా ₹2,00,000 జీతం పడుతున్నారు. ₹2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు, ఎవరు ఎవరు జీతాలు నాశనం చేయడానికి మీరు ఉపయోగ సీట్లు మెజారిటీ తీసుకుని ఏం చేశారు? అన్న చాలా అన్న మా గురించి ఆలోచించి పొత్తు లేకపోతే లేరంటారు. మీరు ఒక అడ్వకేట్ కేసులు కూడా మేమే వాదించాలి. మరి లేదన్నారు, ఏ పారామీటర్ ప్రకారం రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు, ఏ పారామీటర్ దగాడిఎస్సి రిలీజ్ చేశారు. రోడ్లు వేసిన వాడికి డబ్బులు లేకపోతే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించి వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయి ఉరేసుకున్న పరిస్థితుల్లో హైకోర్టు నుంచి డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజుకి రాష్ట్రానికి గుంతల రోడ్డ గుంతలోరా గుంటూరా చూడండి. అవునవును, ₹2,60,000 సరేనండి, అన్న పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు ఇందాక చెప్పినట్టుగా నూతన మీరు అసలు రాష్ట్రంలో ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు కదా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వలేదా? అన్న జనవరికి జాబ్ క్యాలెండర్ ఏమైందన్నా? ఇస్తారండి ఇంతెందుకు సందేహం పెట్టారు? మీరు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అలా మీకు కూడా ఇది ఒక ఊత పదవులా మారిపోయింది తప్పిస్తే మీకు పారామీటర్స్ అక్కర్లేదు. ఒక్క నిమిషం శేఖర్, శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ డిస్టర్బ్ చేయలేదు కదా? శేఖర్ ఒక్క నిమిషం శేఖర్, మీరు వినాలి శేఖర్ వినాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా? మాట్లాడి టైం ఇస్తున్నాను కదా నేను. సరే మాట్లాడే కౌంటర్ జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు వచ్చాక కల్పించలేదు. ఏం చేయమంటారు? మెగా డిఎస్సి కోసం 10 లక్షల పైసలు కవరిగడ్డలో కోచింగ్ తీసుకోవట్లే, 2,60,000 మంది డిగ్రీ చదువుకున్న పిల్లలు 5,000 పని చేయట్లే. వీళ్ళందరూ ఎవరు? నిరుద్యోగులు కాదు, 5,000 పని చేసేవాడు ఉద్యోగే, ఉద్యోగే నిరుద్యోగే. శేఖర్ ఒక నిమిషం, శేఖర్ ఒక్క నిమిషం అండి, శేఖర్ ఒక్క నిమిషం అండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది, టాపిక్ వినండి విన్ ఓకే. శేఖర్ వినాలి, శేఖర్ వినాలి. మీరు ప్రసంగాలు చేస్తే నేను అలౌ చేయలేనండి. రజనీ గారికి ఇవ్వండి. పవన్ కళ్యాణ్ చేసే లాలూజీ రాజుగారికి మీరు అడుగులకు మడుగులు ఎత్తితే ప్రజలను చరిత్ర మిమ్మల్ని క్షమించలేదు. ఓకే రజనీ గారు, ఆయన మీకు మెసేజ్ ఇస్తున్నారు. వేస్తారులేండి, ఆయనకి వచ్చిన ప్రశ్నలేవే కదండి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జన సైనికుల్ని ఇంకా కొట్ట అంటే ఇంకా రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీకు భారీ మెజారిటీ వచ్చిన చోట్ల మీకు సీట్లు ఇవ్వలేదు అని ఏదో జన సైనికులు కోపం తెప్పించాలన్న పవన్ కళ్యాణ్.
సార్ మాపల్ని మోసం చేస్తాడా పార్టీని కాపాడతాడా మాకు తెలుసులేండి వాళ్ళు తెలుసులేండి మాకు తెలుసులే 24 స్థానాలు కాదండి ఆయన ఒక్కడే అసెంబ్లీకి వెళ్తానన్న మేము అవునండి అర్థం చేసుకుని ఏం చేయమంటారు అర్థం చేసుకుని ఒక్క నిమిషం శేఖర్ శేఖర్ ఒక్క నిమిషం అండి ఇవ్వండి మాట్లాడనివ్వండి సార్ ఈ రోజు ఎవరు ఎవరిని మోసం చేయట్లేదు సార్ ఇక్కడ 24 స్థానాల్లో మనం పోటీ చేస్తున్నాం కూడా మూడు పార్లమెంట్ స్థానాలు అని చెప్పారు అయినా మేము పనిచేయడానికి మనస్ఫూర్తిగా ఉన్నాం ఆయన ఎంత రెచ్చగొట్టినా ఒక రోజు బాధపడతామేమో రెండో రోజు అన్నయ్యని ప్రశ్నిస్తామేమో మూడో రోజు ఆయన అడుగు చాడల్లో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా పక్కకు దప్పుకోరండి గుర్తుపెట్టుకోండి రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఏడుస్తామో గొడవ పడతామో ప్రశ్నిస్తామో అలుగుతామో కానీ ఏ ఒక్క సీటు ఓటు కూడా పక్కకు పోదు 175 చోట్ల ఎవరిని నుంచో పెడితే వాళ్ళని గెలిపించే దాంట్లో జనసేన కీలక పాత్ర పోషించింది ఈ రోజు మీరు గుణి చూసుకోండి తెలంగాణ ఆగన్నా అన్న రెడ్డన్న రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు నీకు ఎమ్మెల్యేనా నాకు ఎమ్మెల్యేనా పోటీ పడతావా నోకొన్న ప్రతి ఒక్కరికి తెలుసున్న దళితుల మీద జరుగుతున్న దాడులు పెరుగుతున్న రేట్లు తెలుసు కల్తీ మందు తెలుసు మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి రిలీజ్ చేశారు 2,60,000 పైచులకు వాలంటీర్లు నిరుద్యోగులుగా నిలబడి ఈ రోజు 5,000కి పనిచేస్తున్నారు ఏమన్నా వాళ్ళ తల్లిదండ్రులు సేవ కోసం పుట్టించారా ఈ రోజు ఎమ్మెల్యే సీట్లు తీసుకున్న వాడు మాత్రం లక్షలు దొబ్బి తింటారు చదువుకున్న బిడ్డలకు 5,000 ఇస్తారా సరే ఆవిడ మాట్లాడనివ్వండి బట్టగాజు మోహన్ చేస్తాను తుడుచుకున్నాను మోహన్గా మీరు మాట్లాడేస్తారు మళ్ళీ మేము సమాధానం చెప్తుంటే అవుతారు అన్నారు ఏం చేస్తాం మీరు క్వశ్చన్ అడిగి సమాధానం ప్రజలు నవ్వుకున్నారు తల్లి ప్రజలు నవ్వుకున్నారు తల్లి ఎన్ని చాట్ల పోటీ చేస్తున్నాం అనేది కాదు రాష్ట్రంలో మేమంటూ ఒక బలమైన ముద్ర వేస్తాం మా అన్నయ్య